హాయ్, వెల్కమ్ టు ఝాన్సీ వంటలు అండ్ వ్లాగ్స్. మీకు తెలుసా, కళ్ళను ఇలా ఉంచుకుంటే శుభ్రంగా ఉంటాయట. అలాగే కళ్ళ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకోసం. కంటి చూపు క్రమంగా తగ్గుతున్న వారు మొదట్లోనే కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా చూపు మరింత దెబ్బ తినకుండా జాగ్రత్త పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి మార్పులు పోషకాహారాన్ని సూచిస్తున్నారు. సాధారణంగా 40 ఏళ్లు దాటిన తర్వాత కంటి చూపు క్రమంగా తగ్గడం సహజమే. చిన్న వయసులో తగ్గుతుందంటే అది పోషకాలలేమి, కంటిపై ఒత్తిడి కావచ్చు. కంటి చూపుకు విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, జింక్ మంచి ఫలితాలు ఇస్తాయి. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. అంతేకాదు, 50 ఏళ్లు దాటిన వారిలో కనిపించే మాక్యులర్ డిజెనరేషన్ను నివారిస్తాయి. క్యారెట్లు, రెడ్ పెప్పర్, బ్రొకోలీ, పాలకూర, స్ట్రాబెర్రీస్, చిలకడ దుంప, సిట్రస్ పండ్ల నుంచి ఈ పోషకాలన్నీ అందుతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇవి చేపల్లో పుష్కలంగా లభిస్తాయి. అవిసె గింజల్లోనూ స్వల్ప మోతాదులో ఉంటాయి. కాకపోతే ఈ గింజలు అందరికీ అరగవు. జీర్ణాశయ సమస్యలు ఉన్నవారు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోకూడదు. కంటి చూపులో ముఖ్య పాత్ర పోషించేవి ల్యూటిన్, జియాంకెథిసిన్, వీటిని కెరటోనాయిడ్స్ అంటారు. బ్రొకోలీ తదితర ఆకుపచ్చని కూరలు గుడ్డులో లభిస్తాయి. సప్లిమెంటరీ రూపంలో ఇవి కూడా ఉంటాయి. మాక్యులర్ డీజెనరేషన్ను నివారిస్తాయి. శారీరక వ్యాయామంతో కంటికి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా శారీరక శ్రమతో టైప్ 2 మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలు రావు. ఇవి కంటి చూపుకు పెద్ద హానికారకాలు. ఆటలు ఆడుతున్న, కంప్యూటర్ ముందున్న, డ్రైవింగ్ చేస్తున్న కంటికి రక్షణ కవచాన్ని ధరించడం ఎంతైనా అవసరం. దీనివల్ల కంటికి హాని జరగకుండా ఉంటుంది. ఎండలో వెళ్లే సమయంలో సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. పొగ తాగడం వల్ల కూడా కంటి చూపు దెబ్బతినొచ్చు. కనుక ఈ అలవాటు ఉన్నవారు మానేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కొన్ని రకాల కంటి సమస్యలు వారసత్వంగా వస్తూ ఉంటాయి. గ్లకోమా, రెటీనల్ డిజెనరేషన్, మాక్యులర్ డీజెనరేషన్, ఆప్టిక్ ఆట్రోఫీ అనే సమస్యలు వారసత్వంగా వస్తాయి. కుటుంబంలో ఈ వ్యాధులు చరిత్ర ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. చేతులను తరచూ కళ్ళపై పెట్టుకోవడం చేయకూడదు. అవసరం ఏర్పడితే చేతులను సోప్తో శుభ్రం చేసుకున్న తర్వాతే కంటిపై పట్టుకోవాలి. కళ్ళు ఆరోగ్యంగా ఉంటే చూపు స్పష్టంగా ఉంటుంది. అయితే కొన్ని రోజువారీ అలవాట్లతో కంటి చూపు మందగిస్తుంది. కంటి చూపు మందగించడానికి ఎన్నో కారణాలుంటాయి. కొన్ని చెడు అలవాట్లు కూడా కంటి చూపుపై ప్రభావాన్ని చూపుతాయి. అయితే చాలామంది కంటి సమస్యలు ఎదురైనప్పుడు, దృష్టి లోపాలు ఏర్పడినప్పుడు వెంటనే కళ్ళజోడు, కాంటాక్ట్ లెన్సులతో తమకున్న సమస్యను పరిష్కరించుకుంటారు. అంతేకాని సహజంగా తమ దృష్టిని మెరుగుపరుచుకునే చర్యలు తీసుకోరు. విజన్ ఐ సెంటర్లో మెడికల్ డైరెక్టర్ అయిన డాక్టర్ తుషార్ గ్రోవర్ జీవితాంతం కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే పలు అలవాట్లను మార్చుకోవాలని సూచించారు. ప్రతిరోజు గంటల తరబడి స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ ఉపయోగించే అలవాటు మీకు ఉంటే అది కంటి చూపుపై తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తుందట. ప్రత్యేకించి మొబైల్ ఫోన్ స్క్రీన్లపై చిన్నగా ఉండే అక్షరాలను చదవద్దు. స్క్రీన్లకు ఎక్కువగా అతుక్కుపోతే అది కళ్ళకు హాని కలిగించి కళ్ళు పొడిబారుతాయి. తలనొప్పి, కంటి ఒత్తిడి కారణమవుతుంది. కాబట్టి స్క్రీన్ టైంను తగ్గించాలి. ధూమపానంతో గొంతు, ఊపిరితిత్తులు క్యాన్సర్ వచ్చే ప్రమాదంతో పాటు దృష్టి సమస్యలను కూడా కలిగిస్తుంది.